Hello friends, welcome to our channel. Ela unnara andaru baunnara? Friends, ee roju na dinner ki nen tinna food gurinchi and oka Korean popular snack gurinchi and homemade potato scrub and pack ela cheyali ivanni chupinchabothunnanu. Maaku ippudu evening 7:30 ayindi, nen bus lo velutunnanu. So dinner teeskodaniki ee place ki vachanu. ఈరోజు డిన్నర్ నేను ఇంట్లో చేయడం లేదండి, సో అవుట్ సైడ్ పార్సల్ తీసుకెళ్తున్నాను, అందుకని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ లైట్స్ అంతగా చాలా బాగుంది కదా, ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి ఈ విధంగా డెకరేట్ చేశారు క్రిస్మస్ ట్రీని. సో నేను ఒక ఫోటో ఒకటి తీసుకున్నాను. దెన్ ఫస్ట్ నేను ఇక్కడ ఒక కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఉంటే అక్కడికి వచ్చానండి. ఈ స్ట్రీట్ ఫుడ్ నేము కొరియన్ ప్యాన్కేక్ అంటారు, కొరియన్లో అయితే హొట్టెక్ అంటారు. ఇది వీట్ ఫ్లోర్తో చేస్తారండి. వీట్ ఫ్లోర్లో ఈస్ట్ వేసి ఫర్మెంట్ చేసి దాంట్లో బ్రౌన్ షుగరు, చోపుడు పీనట్స్ అండ్ సిన్నమాన్ పౌడర్ ఇవన్నీ స్టఫ్ చేసి ఈ విధంగా ఫ్రై చేస్తారు. సో ఇది వింటర్లో అయితే పాపులర్ స్నాక్ అండి. ఇక సౌత్ కొరియాలో ఈ కోల్డ్ వెదర్కి వేడివేడిగా ఈ స్నాక్ తింటే బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా, అది బ్రౌన్ షుగర్ ఇందాక నేను చెప్పాను కదా, అది స్టఫ్ చేసి దాన్ని ఈ విధంగా స్పెషల్ డివైస్తో ప్రెస్ చేసి ఫ్రై చేస్తారు. ఇప్పుడైతే ఇవి రెడీమేడ్లో కూడా దొరుకుతున్నాయండి. నేను ఒకసారి ట్రై చేశాను కూడా రెడీమేడ్ ప్యాన్ కేక్ మిక్స్ తీసుకునేసి. మీరు కావాలంటే ఆ వీడియోగా చూడవచ్చు, బాగుంటాయి ఇవి స్నాక్ ఐటమ్స్. సో తర్వాత వేరే ఫుడ్ కూడా తీసుకున్నానండి నైట్ డిన్నర్కి, నాకు మా హస్బెండ్కి కావాలి కాబట్టి. నెక్స్ట్ నేను ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళానండి. ఇవి కొరియన్ డంప్లింగ్స్. ఇవి మీట్ అండ్ వెజిటేబుల్స్తో చేస్తారు. దాన్ని ఈ విధంగా 10 to 15 minutes స్టీమ్ చేసి మనకి ప్యాక్ చేసిస్తారు. దీంతో పాటు నేను కొరియన్ది కింబాప్ అనే ఐటెం కూడా తీసుకున్నాను. సో మాకు కావాల్సిన డిన్నర్ అయితే ప్యాక్ చేసుకునేసాను, ఇంకా నేను ఇంటికి బయలుదేరుతున్నాను. యూజువల్గా అయితే నేను నైట్ టైంలో చపాతీ చేస్తానండి. మామూలుగా చపాతీ కర్రీ చేసుకొని తింటా ఉంటాము. అప్పుడప్పుడు టైం లేకుండా లేదు అక్కడ యూనివర్సిటీలోనే లేట్ అయిపోయిందంటే ఈ విధంగా అవుట్ సైడ్ నుంచి పార్సిల్ తీసుకొచ్చేస్తాను. సో ఇవి డంప్లింగ్స్, ఇందులో మీట్ వెజిటబుల్స్ మిక్స్ చేసి ఉంటారు, టేస్ట్ బాగుంటాయి. అందు ఇది కింబాప్ అని చెప్పాను కదండి, ఇది అన్నమాట. ఇది డ్రై లేవర్ సీడ్ ఉంటుంది, సీవీడ్ లేవర్ ఉంటుంది, దాంతో ర్యాప్ చేసి పెట్టారు. దాంట్లోనే రైస్, ఇక్కడ సైడ్లో చూపిస్తున్నాం కదా దాన్ని ఎలా చేస్తారనేది, ఎగ్ స్లైసెస్, క్యారెట్, ఈ మళ్ళీ స్పినాచ్, ట్యూనా ఇవన్నీ కూడా దీంట్లో వేసి దాన్ని ర్యాప్ చేస్తారు. మీరు చూసే ఉంటారనుకుంటా, ఇవి మా జపనీస్ రెస్టారెంట్లో కానీ కొరియన్ రెస్టారెంట్లో కానీ ఇవి చాలా పాపులర్ ఫుడ్ అండి. సో ఇవి టేక్అవుట్ తీసుకెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా పార్సిల్ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాను. నేను కొరియన్ ఫుడ్ అయితే ఫస్ట్లో కొంచెము డిఫరెంట్గా అనిపిస్తూ ఉండింది టేస్ట్ నాకు, ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి ఇక్కడే ఉంటున్నాను కాబట్టి కొరియన్ ఫుడ్ అంతా కూడా అలవాటు అయిపోయిందండి తినడము. సో ఇప్పుడు 9:30 అయిన టైము. ఇప్పుడు ఒక నేను ఒక ఫేషియల్ స్క్రబ్ అండ్ ప్యాక్ చేశాను, దాన్ని అప్లై చేసుకునేసి ఇంకా నైట్ పడుకునేసాను. ఇది ఎలా చేసుకున్నానో కూడా మీతో షేర్ చేసుకుంటానండి. దీనికి నేను పొటాటోస్ యూస్ చేశాను అండ్ ఈ ఆలివ్ ఆయిల్ అండ్ అలోవీరా యూస్ చేశానండి. ఈ మూడిట్లో కూడా మన విటమిన్స్ ఉంటాయి, హెల్తీ విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ వీటికన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటుంది. సో మన స్కిన్కి చాలా యూస్ఫుల్ అండి ఇవి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మూడు యూస్ చేసుకోవడం వల్ల. సో ఇది ఎలా చేయాలో కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. నేను బాయిల్డ్ పొటాటో తీసుకున్నాను.
బాయిల్డ్ పొటాటోలో ఒక టేబుల్ స్పూను అలోవెరా జెల్ మిక్స్ చేశాను అండ్ 1 టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాను. మీకు డ్రై స్కిన్ ఉన్నట్టయితే ఆయిల్ కొద్దిగా ఎక్కువ యూస్ చేసుకోండి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఆయిల్ తగ్గించే వేసుకోనండి. ఇది వింటర్ కాబట్టి ఆలివ్ ఆయిల్ పెట్టుకున్నామంటే మనకి స్కిన్ హైడ్రేట్ అవుతుంది అండ్ మన స్కిన్ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ బాగా అందుతాయి. సో ఈ పొటాటోని బాగా మిక్స్ చేసుకునేసాను. ఇప్పుడు దీన్ని అప్లై చేసుకుంటున్నాను. సో ఈ బాయిల్డ్ పొటాటో కాబట్టి ఇది మనకి స్క్రబ్ లాగా కూడా యూస్ అవుతుందండి. దెన్ దీంట్లో ఆలివ్ ఆయిల్ ఉంది కాబట్టి ఫేస్ ప్యాక్ గాను అండ్ స్క్రబ్ గాను 2 టైప్స్ గాను ఇది యూస్ చేసుకోవచ్చు మనము. సో దీన్ని నేను అప్లై చేసుకుంటున్నాను ఫేస్కి. దీన్ని మన ఫేస్కి బాగా అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ స్క్రబ్ చేసుకున్నాను. దెన్ 15 మినిట్స్ నేను అలానే ఉంచి తర్వాత ఫేస్ వాష్ చేసుకునేసాను. ఫేస్ వాష్ అనేది ల్యూకీ వామ్ వాటర్తో సోప్ వేయకుండా ఫేస్ వాష్ చేసుకోండి. దెన్ మనము రబ్ చేయకుండా ఈ విధంగా ఫేస్ని తుడుచుకోవాలి. సో దీని తర్వాత నేను లిప్స్ కూడా ఆలివ్ ఆయిల్ని అప్లై చేసుకుంటున్నానండి. ఇది వింటర్ కదా, మనము నైట్ పడుకునే ముందుగా ఈ విధంగా ఆయిల్ని లిప్స్కి అప్లై చేసి పనుకున్నామంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. దెన్ మన లిప్స్ స్మూత్గాను ఉంటాయి. ఈ పొటాటోస్ ఫేస్ ప్యాక్ని మనం ఫ్రిడ్జ్లో 2 డేస్ అలా ప్రిజర్వ్ చేసుకొని రోజు నైట్ టైం యూస్ చేయొచ్చండి. పొటాటో యూస్ చేయడం వల్ల మన స్కిన్ వైట్నింగ్ అవుతుంది అండ్ అలోవీరా అండ్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం కదా, సో మన ఫేస్ గ్లో వస్తుంది, మాయిశ్చరైజ్ హైడ్రేట్ అవుతుంది అండ్ స్కిన్ నౌరిష్ అవుతుందండి. సో ఇలా డైలీ యూస్ చేయడం వల్ల మన స్కిన్ స్మూత్గా అండ్ హెల్తీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.